Hi, hello, welcome to Pratyu channel. Hi, Nenendi, me Lakshmi matladutunnanu. Enti ela unnaru andaru baagunnara? Nenu kuda baagunnanu. Ee roju nenu cheyabaye vanta cauliflower ikku chestunnanu. So chala simple ga untundandi. Nenu ekku masalalu use cheyanu first endukante vachindi summer kaabatti health kuda manam chusukovali andukane takkuva masalatone just ikku chestunnanu. So, నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ బాండి పెట్టి ఆయిల్ వేసాను ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు కొద్దిగా వేస్తున్నా కొద్దిగా మినపగుళ్ళు కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను నా దగ్గర కరేపాకు లేదండి కరేపాకు ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను క్యాలిఫ్లవర్ నేను ముందుగానే ఒక 10 నిమిషాలు ముందుగానే వాటర్ లో salt వేసి దానిలో కట్ చేసి పెట్టేసానండి సో అలా పెట్టడం వల్ల ఏమైనా పురుగులు లాంటి ఉంటే పోతాయి ఉల్లిపాయలు ఫ్రై అయినప్పుడు ఫస్ట్ నేను salt వేస్తానండి ఎందుకంటే salt వేస్తేనే కొద్ది త్వరగా మగ్గిపోతుంది నేను 1½ స్పూన్ దాకా వేస్తున్నాను మాకు సరిపడది వేస్తున్నా సో మీరు కూడా చూసుకొని వేసుకోండి పసుపు కూడా వేస్తున్నాను పసుపు ఒక 1/2 స్పూన్ వేసానండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి కదండి ఉల్లిపాయలు ఫ్రై అయినాయి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయాలి ఆయిల్ నేను చాలా తక్కువ వేసానండి ఆయిల్ కూడా తగ్గించుకోవటం మన బాడీకి మంచిది ఏదైనా కూడా నేను మాక్సిమం అసలు ఎక్కువ మసాలాస్ యూజ్ చేయనండి సో నేను మీకు కూడా నేను అలాగే చెప్తున్నాను కానీ కర్రీ ఈ విధంగా చేసుకోండి నేను చెప్పిన విధానంగా చాలా బాగుంటుంది సింపుల్ గా ఉంటుంది బాగుంటుంది కూడా హెల్త్ పరంగా కూడా మంచిదే అన్ని తగ్గించుకుంటే పొడులన్నీ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మన అల్లం ఎల్లిపాయ పచ్చదనం కూడా పోవాలి కదా చూస్తున్నారు కదండి క్యాలిఫ్లవర్ నేను ఒక 10 నిమిషాలు ముందుగానే salt వాటర్ లో పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఏమైనా పురుగులు లాంటి ఉన్నా కూడా పోతాయి నీట్ గా వచ్చేస్తుంది ముందు 2 టైమ్స్ కడిగేసి ఆ తర్వాత salt వాటర్ లో పెట్టాను ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినండి ఇప్పుడు నేను క్యాలిఫ్లవర్ వేసేస్తున్నా ఫ్యామిలీ అన్నాక షుగర్ పేషెంట్లు అలాగే అమ్మ నాన్న కానీ అత్తయ్య మామయ్య కానీ వీళ్ళంతా ఉంటారు కదండి వాళ్ళందరికీ మనం ఇలా మసాలాలు ఎక్కువ వేసి పెట్టలేం కాబట్టి సో అందరు ఇలా అలవాటు చేసుకుంటే మంచిది
ఇట్లా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. కొద్ది మగ్గిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకుందాము. అప్పుడు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టండి. సో ఇలా కలిపేసానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. ఫైవ్ మినిట్స్ అయింది కదండి. సో నేను ఇప్పుడు మూత తీస్తున్నా. చూడండి బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1½ స్పూన్ కారం వేస్తున్నానండి. ఇది ఆశీర్వాద్ కారం, ఇది మసాలా కారం కాదండి. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. సో గ్లాస్ వాటర్ వేసాం కదండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేస్తే ఇంకా కూర రెడీ అయిపోతుందండి. వాటర్ అంతా కొద్దిగా డ్రై దగ్గరికి వస్తుంది కదా ఇప్పుడు. సో నేను మూత పెట్టేస్తున్నా ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ అయింది. ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారా వాటర్ అంతా బాగా డ్రై అయింది కదా. సో ఇదేనండి మన క్యాలిఫ్లవర్ ఇగురు. ఇప్పుడు ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవటమే. చాలండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాస్ ఏం లేకుండా. మా ఇంట్లో మ్యాక్సిమం మేము ఎక్కువ మసాలాలు యూజ్ చేయమండి. చాలా వరకు కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంతేనండి, ఎంతో బాగుండే క్యాలిఫ్లవర్ ఇగురండి. సో నేను చెప్పిన విధానంగానే మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చినట్టయితే ఇంట్లో చేసుకుని టేస్ట్ చేయండి. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ సింబల్ ఎప్పుడు యాక్టివ్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.